హాయ్ ఫ్రెండ్స్ నేను మీరక్ వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత పాత ఫోన్ లో ఉండే వాట్సాప్ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ వీడియోలో నేను చాలా సింపుల్ వేలో ఎలా పాత ఫోన్ లో ఉండే వాట్సాప్ డేటాని కొత్త ఫోన్ లోకి పంపించుకోవాలో అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే మిస్ అవ్వకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం కోసం మీ రెండు ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేవి ఒకే వైఫై కైతే కనెక్ట్ చేయి ఉండాలన్నమాట దాని తర్వాత మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైతే దాన్ని ఓపెన్ చేసి డాట్స్ మీద క్లిక్ చేసి సెటింగ్స్ వెళ్ళాలి తర్వాత ఇక్కడ కింద మీకు ట్రాన్స్ఫర్ చార్ట్స్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి స్టార్ట్ అనే ఆప్షన్ చేయాలి కాసేపటికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని మనకి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట దాని తర్వాత మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు ఏం చేయాలంటే నార్మల్గా మీ కొత్త వాట్సాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా ఓపెన్ చేస్తారో అలా ఓపెన్ చేసి పాత ఫోన్లో ఉండే మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఆ వాట్సాప్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ వైఫైతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట దీన్ని రిసీవ్ చేసుకోవడానికి డేటాని సింపుల్ గా కంటిన్యూ ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది పాత ఫోన్ లో కనిపించే ఆ స్కానర్ తో దీన్ని మీరు స్కాన్ చేశారంటే చాలా స్పీడ్గా మీ డేటాని బట్టి సో మన డేటా అనేది పాత ఫోన్ నుంచి కొత్త ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుందనమాట ఇలా మీరు చాలా సింపుల్గా కొత్త ఫోన్లోకి పాత ఫోన్లో ఉండే వాట్సాప్ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో సింపుల్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి సో ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతు ఉంటే వాళ్ళకు కూడా వీడియో అనేది షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి